ముందుగా అయితే ఈరోజు ఈ రెసిపీకి మనకు కావాల్సింది ఏంటి అంటే వెల్లుల్లిపాయని ఒక పెద్ద వెల్లుల్లిపాయని తీసుకొని దాన్ని రెబ్బలుగా అంటే పొట్టంతా తీసి రెబ్బలుగా చేసుకోవాలి. తర్వాత తేనె, ఇప్పుడు లాక్డౌన్లో కాబట్టి నా దగ్గర ఈ తేనె ఉంది, ఇంత తేనె ఉంది. మామూలుగా అయితే ఎక్కువ క్వాంటిటీలో మీరు చేసుకోవచ్చు, ఎక్కువ రోజులు నిల్వ ఉంటే ఇంకా మంచిది. ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి కూడా మనం ఏం చేయాలని నేను చెప్తాను. ఈ వెల్లుల్లి రెబ్బలు నా తేనె సీసాలో వేసేస్తున్నా. తేనె ఎంత తీసుకోవాలి, వెల్లుల్లి రెబ్బలు ఎంత తీసుకోవాలి, క్వాంటిటీ ఏంటి అని అనుకోవచ్చు మీరు. అదేం అక్కర్లేదండి, ఈ వెల్లుల్లి రెబ్బలు ఆ తేనెలో చక్కగా కోటింగ్ అప్లై అవ్వాలన్నమాట, మంచిగా మునగాలి. చూసారుగా తేనె ఎక్కువగా ఉంది, వెల్లుల్లి రెబ్బలు తక్కువగా ఉన్నాయి. దీన్ని పైకి కిందకి షేక్ చేయండి. ఆ వెల్లుల్లి రెబ్బలు మొత్తానికి తేనె పట్టేలాగా చూడండి. దీన్ని మనం 7 రోజుల పాటు సైడ్కి పెట్టేద్దాం. ఇది ఎక్కువ రోజులు, సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంటుంది. కానీ మనం చేయాల్సింది ఏంటి అంటే, కొంచెం సంవత్సరం పాటు వస్తుందని కాదు, నా దగ్గర తక్కువ అవైలబుల్ ఉంది కాబట్టి నేను దాంతో చేశాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోండి. మీరు చేయాల్సింది ఏంటంటే టైట్ కంటైనర్ ఒకటి తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చి వాటర్ అనేది తగలనివ్వకూడదు. డైలీ మనం వాడుకునేటప్పుడు స్పూన్ పెడతాం కదండి, స్పూన్ ద్వారా ఈ మిశ్రమాన్ని తీసుకుంటాం కదా, ఆ స్పూన్ అస్సలు తడిగా ఉండకూడదు. అంటే తడి తగలకపోతే ఇది అస్సలు పాడవదు. తర్వాత ఫ్రిడ్జ్లో అస్సలు స్టోర్ చేయకూడదండి. ఇదనే కదా మామూలు తేనె కూడా ఫ్రిడ్జ్లో ఎప్పుడు పెట్టుకోకర్లా, బయట ఉంచిన తేనె అస్సలు పాడవదు. తర్వాత సూర్యరశ్మి తగలని చీకటి ప్రాంతంలో, అంటే కిచెన్లో ఒక మూలకు పెట్టేసేయండి. దీన్ని వెల్లుల్లికి సహజంగా ఉండే ఘాటైన వాసన కానివ్వండి, లేదంటే దాంట్లో ఉండే ఔషధ గుణాలు కానివ్వండి, వెల్లుల్లి వల్ల చాలా అద్భుత ప్రయోజనాలు ఉంటాయి, ఆరోగ్య ప్రయోజనాలు. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళు ట్రై చేసి చూడండి టిప్. ఒక 4 రోజులు కంటిన్యూగా చేశాక మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసుకోండి. అదేవిధంగా వెయిట్ లాస్ అవ్వట్లేదు చాలా రోజుల నుంచి అనుకున్న వాళ్ళు కూడా ఇది ట్రై చేయొచ్చు. ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, క్యాన్సర్లు రాకుండా కాపాడుతుంది. చాలామంది పిల్లలు పెద్దవాళ్ళు అనే తారతమ్యం లేకుండా తరచుగా జబ్బు పడుతూ ఉంటారండి. ఎప్పుడు జ్వరం రావడం, జలుబులు చేయడము, ఇలా సఫర్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ది బెస్ట్ అనమాట. ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది. ఇప్పుడు ఈ కరోనా టైంలో చాలా ఇమ్యూనిటీ మనకు అవసరం. ఈ టిప్ అనేది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. దీన్ని ఎలా తీసుకోవచ్చు, డైరెక్ట్గా రోజు ఒక స్పూన్ తినేయచ్చు. లేదు అంటే కనుక గోరువెచ్చని నీళ్ళు ఒక గ్లాస్ తీసుకొని ఒక లెమన్ పిండేసుకొని ఒక స్పూన్ వెల్లుల్లి రెబ్బలు రాకుండా ఆ తేనె మిశ్రమం ఏదైతే ఉందో, వెల్లుల్లి రెబ్బలు ఒక 7 రోజులు అయితే వెల్లుల్లి రెబ్బలు అన్నీ కిందకు వచ్చేస్తాయి. ఆ కిందకు వచ్చేసాయంటే ఈ వెల్లుల్లి రెబ్బల్లోని సారం అంతా తేనెలోకి వెళ్ళినట్లు లెక్క. మీరు కావాలంటే అల్లాన్ని చిన్న చిన్న ముక్కలు కూడా చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. మనం రోజు అల్లం ముక్క, కొంచెం తేనె, అదేవిధంగా కావాలంటే వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక్కొక్క వెల్లుల్లి రెబ్బ తీసుకొని తినొచ్చు అనమాట డైరెక్ట్గా. ఇలా నిమ్మకాయ నీళ్ళలో కలుపుకున్నప్పుడు మాత్రం ఆ తేనె మిశ్రమాన్ని కలుపుకోండి. కావాలంటే అల్లం చిన్న చిన్న ముక్కలు చెప్పాను కదా, అది కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. 1 kg తేనె తీసుకొని ఎక్కువ వెల్లుల్లి రెబ్బలు వేసుకొని చక్కగా స్టోర్ చేసి పెట్టుకొని తడి అనేది తగలకుండా చేస్తే ఇది చాలా రోజులు ఉంటుంది. చాలా చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. క్లియర్గా ఒక మాటలో చెప్పేయాలంటే తేనెలో వెల్లుల్లి రెబ్బలు వేసినా 7 రోజుల తర్వాత నుంచి వాడుకోవడం మొదలు పెట్టాలి. ఎన్ని రోజులైనా మనకి ఇది నిల్వ ఉంటుంది. తర్వాత ఇది అయిపోతుంది అనగా మళ్ళీ ఒక 7 రోజులు ముందుగా చేసుకొని పెట్టుకోండి.